హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే మెంతుల్. మెంతుల్లో ఎంతో మంచి ఈ విషయాలు ఉందండి. ఇప్పుడు చూస్తుండంటే ఉదయం డైలీ రోజు ఉదయం 1 టీ స్పూన్ ఆఫ్ మెంతుల్. ఇది వచ్చేసి 1 టీ స్పూన్ ఆఫ్ మెంతుల్. ఇది ఏం చేయాలంటే నేను దీని బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ అంతా ఇది ఇంగ్రీడియంట్స్ చూపించిన తర్వాత నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1 టీ స్పూన్ ఆఫ్ మెంతులు కావాలండి. మరలా దీంతో పాటు 1 గ్లాస్ కప్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ మంచినీళ్ళు, 1 గ్లాస్ మంచినీళ్ళు ఈ రెండు పెట్టుకొని ఏం చేయాలంటే 1 టీ స్పూన్ ఆఫ్ మెంతులతో పాటు 1 గ్లాస్ కప్ ఆఫ్ వాటర్. ఇది ఏం చేయాలంటే ఒకరోజు ముందుగానే, అంటే ఈరోజు మాకు ఉదయం ఇక్కడ అమెరికాలో ఇప్పుడు మాకు ఉదయం అంటే నేను నైట్లోనే, అంటే నిన్న నైట్లోనే నేను ఏం చేశానంటే ఈ 1 టీ స్పూన్ ఆఫ్ మెంతులతో పాటు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఉదయం పరకడుపుతో ఇది మెంతుల్ ప్లస్ వాటర్ చేర్చి తాగితే ఎంతో మంచి విషయాలు జరుగుతుందండి మన ఒంట్లో. అంటే ఏంటి బెనిఫిట్స్ అంటే, దీని ద్వారా ఏంటి బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ దీని ద్వారా మనకి మోషన్ చక్కగా బయటపడుతుంది. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా బయట తీసేస్తుంది ఈ మెంతుల ద్వారా. ఉదయం పరకడుతో మంచినీళ్ళు తాగితేనే ఎంతో మంచి విషయాలు జరుగుతుంది మన ఒంట్లో. దీంతోపాటు మెంతులు చేర్చి తాగితే ఎంతో బెనిఫిట్స్ ఉంటుందండి. మీరు డైలీ ఇది చేసి చూడండి. 3 టు 4 మంత్స్లోనే చాలా వెయిట్ లాస్ అవుతుంది మీకు. చాలా వెయిట్ భరించే వాళ్ళంత వెయిట్, చాలా ఫ్యాట్ ఉన్నాను, ఏ మెడిసిన్ ద్వారా వీలు పడలేదు ఏం చేయడానికి అని అనుకునే వాళ్ళంతా ఇది ప్రాక్టీస్ చేస్తే డైలీ ఉదయం పరకడుపుతోటి నైటే నానబెట్టిన మెంతులతో పాటు నీళ్ళు కూడా తాగితే ఎంతో బెనిఫిట్స్ ఉంటుందండి. ఫస్ట్ చెప్పాను కదా మీకు నేను, మోషన్ ఫ్రీగా పోతుంది. అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మోషన్ వచ్చేసి రెగ్యులర్ అవుతుంది. ఇంకొకటి ఏంటిదంటే, సెకండ్ ఏంటిదంటే డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఇది డైలీ, అంటే ఎక్కువ కాకుండా 10 గ్రామ్స్, అంటే 1 టీ స్పూన్ ఎంత అవుతుంది అంటే 10 to 20 గ్రామ్స్ మాత్రమే అవుతుంది. ఇది 10 to 20 గ్రామ్స్ తీసుకుంటే డయాబెటీస్ మంచి కంట్రోల్, ఏ హాస్పిటల్ దగ్గర వెళ్ళి ఇన్సులిన్ వేసుకోవాల్సిన అవసరమే ఉండదండి. అంత మెంతులు వచ్చేసి అంత పనిచేస్తుంది మన ఒంట్లో. అందుకని డయాబెటీస్ పేషెంట్కి ఇది చాలా మంచిది. థర్డ్ ఆప్షన్ ఏంటిదంటే, మూడో మంచి కార్యాలు ఏంటిదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. చాలా ఆడవాళ్ళకి ఈ పోరిగాలకి వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా రెగ్యులరే అవుతున్నాయి. అందుకని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేసి సరిగా కాంపెన్సేట్ చేస్తుంది. ఇది మంచిగానే ఇర్రెగ్యులర్ని రెగ్యులర్ పీరియడ్స్గా చేస్తుంది. ఫోర్త్ ఆప్షన్ ఏంటిదంటే, ఇందులో ఏమేం కంటెంట్స్ ఉందంటే ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం, ఈ కంటెంట్స్ అంతా ఉంది కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని రెగ్యులర్ పీరియడ్స్గా మార్చబడుతుంది. ఇది కాక వెయిట్ లాస్, ఫిఫ్త్ ఆప్షన్ ఏంటిదంటే వెయిట్ లాస్. ఇది డైలీ తాగే వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా తీసేసి మంచి గుడ్ కొలెస్ట్రాల్ వచ్చేసి మెయింటైన్ చేస్తుంది మన ఒంట్లో. ఇది కాక బ్లడ్ ప్రెషర్ అంటే మన హార్ట్లో హార్ట్అటాక్ వస్తే ఇదేం చేస్తుందంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా బయటకు పంపించేసి గుడ్ కొలెస్ట్రాల్ ద్వారా హార్ట్అటాక్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్ వచ్చేసి రెగ్యులర్ చేస్తుంది. అంటే ఫుట్లో నుంచి హెడ్ దాకా వచ్చేసి కరెక్ట్గా లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ మెంతులు చూడడానికి మెంతులు చిన్నదే కానీ ఇది ఎంతో పనిచేస్తుందండి మనం పరకడుపుతో ఇవి తాగితే. అందుకని ఇది బెనిఫిట్స్. అడ్వాంటేజెస్ ఏంటంటే మన హాస్పిటల్కి ఎక్కడ ఏ మెడిసిన్ బయట మెడిసిన్ తీసుకుంటే అంత అందులో వచ్చేసి ఇంగ్లీష్ మెడిసిన్సే మనం వాడుకునేది. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకునే వల్ల మనకి ఎంతో సైడ్ ఎఫెక్ట్స్ అంతా ఉంటుంది. అయితే ఈ మెంతుల ద్వారా మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందండి అంటే మనం ఎక్కువ కూడా కాదు, అంటే
ఒక గ్లాస్ ఫుల్ కప్ ఆఫ్ కూడా మనం తీసుకోవటంలా. చాలామంది చెప్తారు 250 grams 300 grams డైలీ తీసుకోవాలి, అది తీసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. అయితే డైలీ మనం 10 to 20 grams మాత్రం తీసుకుంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదో, మన ఇంట్లోనే ఇది క్యూర్ చేసుకోవచ్చు. అందుకని ఇంగ్లీష్ మెడిసిన్ వాడినక్కడ ఇది న్యాచురల్గానే మనం ఒంట్లో సరి చేస్తుంది. అందుకని మీరు ఈ వీడియో చూసి, ఇది ప్రీవియస్ వీడియోలో నేను మీకు వచ్చేసి పీసీఓస్ ఎలా సాల్వ్ చేయాలని చెప్పాను. ఈ వీడియోలో వచ్చేసి ఈ మెంతుల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీడియో వాచింగ్.